కడప సిపిఐ కార్యాలయంలో నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల బీజేపీ కడపలో నిర్వహించిన రణబేరిలో రాయలసీమ సమస్యలపై కానీ కడపకు రావాల్సిన ఉక్కు ఫ్యాక్టరీ గురించి కానీ ప్రస్తావించకుండా అభివృద్ధి ఏమి చేశారో చెప్పకుండా ఉసురు మణిపించారని వారన్నారు. సిపిఐ రాష్ట్ర నాయకులు రాయలసీమ అభివృద్ధికి మీరేమి చేశారో చెప్పాలని అన్నారు. కడపకు చేసిన అభివృద్ధిపై బీజేపీకి లేఖ రాసిందని దానికి బీజేపీ స్పందిస్తూ మేము ఏమి చేశామో రాష్ట్రంలో ఎక్కడైనా చర్చించడానికి సిద్ధమని చెప్పడంతో సిపిఐ నాయకులు కూడా చర్చకు సిద్ధమని ప్రతి సవాల్ విసిరారు. రెండు వేల పద్నాలుగు విభజన హక్కు చట్టంలో చేర్చినటువంటి స్టీల్ ప్లాంట్కు సంబంధించి ఏమాత్రం అతీగతి లేకుండా పోయింది. మీ పార్టీకి సంబంధించినటువంటి నేదురుమల్లి మీ పార్టీకి సంబంధించినటువంటి కాలి జనార్దన్ రెడ్డి గారు 2007లో జమ్మలగడ దగ్గర ఉప్పు పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ఫీజిబిలిటీ ఉంది కానీ సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ఫీజిబిలిటీ లేదా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఇది మీరు చేసినటువంటి వంచన మోసం తెగ కాదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. మీ రాయలసీమకు ఏం న్యాయం చేశారని చెప్పి ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపున మీ యొక్క తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు 800 టీఎంసీల ఓటు దగ్గరనే తెలంగాణకు నీళ్లు తరలించుకొని పోవడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని వ్యతిరేకిస్తే మీరు మీ నాయకుడు అపెక్స్ కౌన్సిల్కి పోయి దాన్ని అడ్డుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేశారు. మీ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు ఒక మెమొరాండాన్ని కూడా మీరు అందజేశారు. మీ నాయకుడు కిషన్ రెడ్డి గారు వచ్చి రాయలసీమ అభివృద్ధి గురించి కడపలో మాట్లాడుతూ ఉన్నారు. దొంగే దొంగ అని అర్చించిన సందర్భంగా మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. తుంగభద్ర డ్యాంకి సంబంధించినటువంటి దాంట్లో కానీ ఆల్మట్టి డ్యాంకి సంబంధించి దాదాపు 524 అడుగుల ఎత్తు పెంచి రాయలసీమ ప్రాంతానికి నీటిని రాకుండా అడ్డుకుంటా ఉంటే దానిపైన మీ భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో అధికారంలో ఉండి మీరు ఏం చేశారని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక నాట్ ఓన్లీ తుంగభద్ర డ్యాము లేదా ఆల్మట్టి డ్యాంకి సంబంధించినటువంటిదే కాదు, కృష్ణా నదికి సంబంధించినటువంటి అనేక అంశాలపైన ఇన్ని వివాదాలు వస్తూ ఉంటే మీ యొక్క పార్టీగా మీరు అధికారంలో ఉన్న పార్టీగా మీరు ఏం చేశారని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. మన్నవరం ప్రాజెక్టు దగ్గర ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు బిహెచ్ఎల్కు శంకుస్థాపన చేసి దాదాపు 182,00,000 కోట్ల రూపాయలు డబ్బులు కేటాయిస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మన్నవరం ప్రాజెక్టును ఎందుకు మీరు చాపజుట్టి పక్కన పడేశారని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. మీరు విభజన హక్కు చట్టంలో ఉన్నటువంటి తిరుపతికి ఐఐటి ఇచ్చారా, కర్నూలుకు ట్రిపుల్ఐటి వచ్చిందా, అనంతపురంలో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీకి డబ్బులు ఇచ్చారా, ఏం చేశారు మీరు ఒక్క రూపాయి? Thank you.